అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేగు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హ్యావ్ టు డిస్కస్ ద టాపిక్ ట్రిగ్నోమెట్రీ టాప్ 10 మోడల్స్ ఫర్ సీప్ అండ్ ఏపీఆర్జేసీ అనే ఎగ్జామ్స్ కి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి టాప్ 10 మోడల్స్ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లోని ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా షార్ట్ కట్స్ చేయాలనేవి నేను చెప్తాను. అయితే ఈ వీడియో కేవలం టాప్ 10 మోడల్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయని మాత్రమే చెప్తాను. నా నెక్స్ట్ వీడియోలోని వాటి ఒక సొల్యూషన్, ప్రతి క్వశ్చన్ ఒక సొల్యూషన్ అనేది కూడా చేసి చూపిస్తాను. అయితే టాపిక్లోకి వెళ్తే, దీంట్లోని ఇది బోత్ సీప్ అండ్ ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్ రెండింటికి ఉపయోగం, చాలా ఇంపార్టెంట్. దాంట్లో మోడల్ నెంబర్ 1 ఏ చాప్టర్ అమ్మా ఇది, ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లోని మోడల్ నెంబర్ 1లోని ఏ విధంగా ఉంటాయండి క్వశ్చన్స్, సైన్ 1 డిగ్రీస్ ఇంటూ సైన్ 2 డిగ్రీస్ ఇంటూ అప్ టు సో ఆన్ సైన్ 270 డిగ్రీస్. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రేషియోస్ అన్ని కూడా ఇంటూ మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, అలాగే 1, 2, 3 ఒక ఆర్డర్ అనేది ఉందమ్మా. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ కాస్, కాస్ 1 డిగ్రీస్ ఇంటూ కాస్ 2 డిగ్రీస్ ఇంటూ కాస్ 3 డిగ్రీస్ అప్ టు సో ఆన్ కాస్ 100 డిగ్రీస్. సేమ్ యాజ్ యూజువల్ టాన్ 1 డిగ్రీ ఇంటూ టాన్ 2 డిగ్రీ ఇంటూ టాన్ 3 డిగ్రీ టాన్ 89 డిగ్రీస్. అదే విధంగా ఇంకోటి ఏంటమ్మా, టాన్ 85 డిగ్రీస్ ఇంటూ టాన్ 65 డిగ్రీస్ ఇంటూ టాన్ 45 డిగ్రీస్ ఇంటూ టాన్ 25 డిగ్రీస్ ఇంటూ టాన్ 5 డిగ్రీస్. ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే దీనికి కంటిన్యూషన్ అనేది లేదమ్మా, ఇది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ కాస్ 201 డిగ్రీస్ ఇంటూ కాస్ 202 డిగ్రీస్ అప్ టు సో ఆన్ కాస్ 300 డిగ్రీస్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 1, 2, 3 నిండైతే ఇక్కడ 201 నిండమ్మ. నెక్స్ట్ కాస్ 1 డిగ్రీస్ కాస్ 2 డిగ్రీస్, ఇక్కడ కాస్ 100 అయితే ఇక్కడ కాస్ 180 వరకు. నెక్స్ట్ సైన్ 1 సేమ్, సైన్ 2 డిగ్రీస్ సైన్ 3 డిగ్రీస్ అప్ టు సో ఆన్ సైన్ 360 డిగ్రీస్. అదే మొదటిదైతే సైన్ 270 డిగ్రీస్. అయితే ఈ మోడల్ నెంబర్ 1లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆర్డర్లో ఇస్తాడు, అలాగే మల్టిప్లికేషన్లో ఇస్తాడు, అది ఏ విధంగా చేయాలి అనేది షార్ట్ కట్ కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2 ఏ విధంగా ఉంటాయి అంటే, మోడల్ నెంబర్ 2లో సైన్ ఏ ఈక్వల్స్ టు 5/13 ఇలాగ బైల్లో ఇస్తాడమ్మా, 5/13. దెన్ మనం ఏంటమ్మా ఫైన్ చేయాలి, కాట్ ఏ ఎంత అనేది అడుగుతాడమ్. నెక్స్ట్ టాన్ ఏ ఈక్వల్స్ టు √3, దెన్ సైన్ ఏ ఈక్వల్స్ టు, నెక్స్ట్ టాన్ ఏ ఈక్వల్స్ టు 1/√3, దెన్ కాస్ ఏ. నెక్స్ట్ టాన్ ఏ ఈక్వల్స్ టు a/b. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్స్టెంట్స్ ఇస్తే ఇక్కడ దేంట్లో ఇచ్చాడమ్మా, వేరియబుల్స్ లో ఇచ్చాడు, దెన్ వీ హావ్ టు ప్రూవ్ కాస్ ఏ. దెన్ నెక్స్ట్ కాట్ ఏ ఈక్వల్స్ టు b/a, హియర్ ఆల్సో దే గివ్ వేరియబుల్స్ సైన్ ఏ. నెక్స్ట్ వాట్ వీ హావ్ టు ఫైండ్, సైన్ ఏ. టాన్ ఏ ఈక్వల్స్ టు -4/3, దెన్ వీ హావ్ టు ప్రూవ్ సైన్ ఏ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, టాన్ ఏ ఈక్వల్స్ టు 3/4. ఇది ఒక మోడల్ అమ్మా, దీంట్లో 1 cos a / 1 cos a. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే, ఒక రేషియో ఇస్తాడు, అది సైన్ అవ్వచ్చు. మనకి ఎన్ని ఉంటాయి టోటల్, 6 రేషియోస్. అది సైన్ ఏ అవ్వచ్చు, కాస్ ఏ అవ్వచ్చు, టాన్ ఏ అవ్వచ్చు, లేదా కొసికెన్ ఏ అవ్వచ్చు, నెక్స్ట్ సీకెన్ ఏ అవ్వచ్చు, లేదా కాట్ ఏ అవ్వచ్చు. అవి ఇచ్చి ఒక కాన్స్టెంట్ వాల్యూ లేదంటే ఒక వేరియబుల్స్ ఇస్తాడు, మనం వేరేది అనేది ప్రూవ్ చేయడమ్మా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అది మోడల్ నెంబర్ 1, ఇక్కడ ఇదేంటమ్మా మోడల్ నెంబర్ 2. ఈ మోడల్ నెంబర్ 2లోని బైల్లో ఇస్తాడమ్మా, అది కాన్స్టెంట్ అవ్వచ్చు లేకపోతే వేరియబుల్స్ అవ్వచ్చు, వి హావ్ టు ఫైండ్ అదర్ రేషియో అనేది మనం ప్రూవ్ చేయాలమ్మా. నెక్స్ట్ మోడల్, థర్డ్ మోడల్ ఏ విధంగా ఉంటుందంటే, సైన్ స్క్వేర్ 32 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 58 డిగ్రీస్. ఇది అంటే ఇక్కడ గమనించానమ్మా, స్క్వేర్ లో చూడండి, ఇక్కడ రేషియోస్ అనేవి స్క్వేర్ లో ఉంటుంది. నెక్స్ట్ మోడల్లోని స్క్వేర్స్ అనేవి ఉండకుండా ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సీకెన్ స్క్వేర్ 27 డిగ్రీస్ మైనస్ కాట్ స్క్వేర్ 63 డిగ్రీస్ చూడండి. నెక్స్ట్ కొసైన్ స్క్వేర్ 42 డిగ్రీస్ మైనస్ టాన్ స్క్వేర్ 48 డిగ్రీస్. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 33 డిగ్రీస్ మైనస్ సీకెన్ స్క్వేర్ 47 డిగ్రీస్. నెక్స్ట్ టాన్ స్క్వేర్ 52 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 9 డిగ్రీస్. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మోడల్లోని ఈ రెండింటివి ఎలా ఉంటాయమ్మా, ఇక్కడ 32 ఉంటే ఇక్కడ 58, టోటల్ ఎంతమ్మా 32 ప్లస్ 58 ఎంతమ్మా
90 degrees. ఇదంతటికి 98 degrees కి అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 27 అంటే ఇక్కడ 63, 42 ఉంటే 48, 33 ఉంటే 47. ఇక్కడ ఇంకో మోడల్ ఇవ్వచ్చు అమ్మ దీంట్లోని. దీంట్లోనే రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఏంటి, 90గా చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ గా 52 degrees, 9 degrees, 10 degrees, 40 degrees, అంటే డిఫరెంట్ గా ఉంటాయి. ఇది జాగ్రత్తగా చెక్ చేయాలమ్మ. మాక్సిమం వీటిలోనే క్వశ్చన్స్ అనేవి ఇస్తారమ్మ. నౌ నెక్స్ట్ మోడల్, ఫోర్త్ మోడల్. ఫోర్త్ మోడల్ ఎలా ఉంటుంది, మనం ముందు ప్రీవియస్ మోడల్ ఏంటమ్మా, థర్డ్ మోడల్ స్క్వేర్స్ లో ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ స్క్వేర్ ఉండదు, నార్మల్ గా ఉంటుంది అమ్మ. చూడండి, సీకెన్ 46 degrees మైనస్ కోసెకెన్ 44 degrees. నెక్స్ట్ టాన్ 57 degrees మైనస్ కాట్ 33 degrees. నెక్స్ట్ సైన్ 253 degrees ప్లస్ సైన్ 107 degrees. నెక్స్ట్ కాస్ 141 degrees ప్లస్ కాస్ 39 degrees. నెక్స్ట్ cos 120 degrees plus cos 240 degrees. I think you can observe here, what you can observe, 46 plus 44, 90. Next, 57 plus 33, 90. Next, 253 plus 107, in the number, 360 degrees. Alage 141 plus 39, in the number, 180 degrees. Next, 120, 240, in the number, 360. అయితే ఈ మోడల్లో ఇచ్చేటప్పుడు అన్ని కూడా ఎలా ఉంటాయంటే 90 గానీ 180 గానీ 270 లో గానీ 360 లో గానీ ఈ విధంగా ఉంటాయమ్మ. అంటే ఈ మోడల్లో మనం అబ్జర్వ్ చేయవలసింది అదే. ఏంటి అబ్జర్వ్ చేయాలి, ప్రీవియస్ మోడల్లో 90గా ఇవ్వచ్చు లేదంటే డిఫరెంట్ గా ఇవ్వచ్చు అమ్మ. కానీ ఈ ఫోర్త్ మోడల్లో మాత్రం స్క్వేర్స్ అనేది ఉండదు. అలాగే 90 గానీ 180 గానీ 270 గానీ లేదా 360 లో గానీ ఇవ్వచ్చాము. నౌ నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా, మోడల్ నెంబర్ 5. మోడల్ నెంబర్ 5 లో ఎలా ఉంటాయంటే సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్స్ టు పి, దెన్ కాస్ తీటా. వాట్ వి హావ్ టు ఫైండ్, కాస్ తీటా. నెక్స్ట్ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్స్ టు ఎక్స్, దెన్ సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా హౌ మచ్ అనేది మనం, వాట్ వి హావ్ టు ఫైండ్, సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా. ఈ విధంగా ఇస్తాడమ్మ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇది ఫస్ట్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇచ్చాడు, ఒక వేరియబుల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చాడు. అయితే ఇక్కడ సింగిల్ రేషియో అడిగాడమ్మ, ఇక్కడ సేమ్. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అనేది అడిగాడమ్మ. నెక్స్ట్ ఇది కూడా సేమ్, కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఈక్వల్స్ టు రూట్ 2 సైన్ తీటా, రూట్ 2 సైన్ తీటా, కాస్ తీటా ప్లస్ టాన్ తీటా. నెక్స్ట్ మిండమ్మా ఫైండ్ చేయాలి, కాస్ తీటా ప్లస్ టాన్ తీటా. నెక్స్ట్ సీకెన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈక్వల్స్ టు 1, సీకెన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా. నెక్స్ట్ టాన్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ వాట్ వీ హావ్ టు ఫైండ్, టాన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు. నెక్స్ట్ కొసెక్ తీటా ప్లస్ సైన్ తీటా ఈక్వల్స్ టు 1, కొసెక్ క్యూబ్ తీటా ప్లస్ సైన్ క్యూబ్ తీటా ఈక్వల్స్ టు ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సింగిల్ రేషియో ఫైండ్ చేయాలి, అలాగే ఇక్కడ ప్లస్ ఉంటే సేమ్ రేషియోస్, బట్ వి హావ్ టు చెక్ ఇఫ్ ప్లస్ ఇస్తే వి హావ్ టు ఫైండ్ మైనస్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇస్తే ప్లస్. అలాగే ఇంకోటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ నార్మల్ గా ఇచ్చాడు, ఇక్కడ క్యూబ్స్ లోని స్క్వేర్స్ లోని కూడా మనం ఫైండ్ చేయలేము. దీస్ ఆర్ ద ఫిఫ్త్ మోడల్. ఇవే మనకి ఫిఫ్త్ మోడల్. నౌ నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా, మోడల్ నెంబర్ 6. ఇది ఎలా ఉంటుంది చూడండి, సైన్ స్క్వేర్ 30 degrees కామా సైన్ స్క్వేర్ 45 degrees అండ్ సైన్ స్క్వేర్ 60 degrees ఆర్ ఇన్ డాష్. ఆర్ ఇన్ డాష్ అంటే ఏంటమ్మా, ఏపీయా జీపీయా అని అడుగుతాడమ్మా. ఏపీలో ఉందా జీపీలో ఉందా అని అడుగుతాడమ్మా. నెక్స్ట్ టాన్ 30 degrees కామా టాన్ 45 degrees అండ్ టాన్ 60 degrees ఆర్ ఇన్ డాష్. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 30 degrees కామా కాస్ స్క్వేర్ 45 degrees అండ్ కాస్ స్క్వేర్ 60 degrees ఆర్ ఇన్ డాష్. అంటే ఇవి ఇలాగ అడుగుతాడమ్మ, అది ఏపీఆ జీపీఆ అనేది. ఇది సిక్స్త్ మోడల్ అమ్మ. నెక్స్ట్ సెవెంత్ మోడల్ కి వస్తే ఇది మీకు ఆల్రెడీ తెలుసమ్మ, ఎందుకంటే టెన్త్ లోని బిట్స్ పరంగా మీకు చాలా వస్తాయమ్మ, వన్ మార్క్ లో గానీ అలాగే. ఇటువంటి డైరెక్ట్ గా ఫైన్ ద వాల్యూ, కాస్ 130 degrees, నెక్స్ట్ సైన్ 270 degrees, కొసెకన్ 750 degrees, టాన్ 27 degrees. ఇవన్నీ కూడా అంటే జస్ట్ దే కెన్ ఆస్క్ వాల్యూస్, వాల్యూస్ అనేవి అడుగుతాడు. అయితే మనకి తెలిసింది
థర్టీ అంటే ఎంత, 45, 60 ఇవి మాత్రమే తెలుసు. నెక్స్ట్ 90, 180, 270, 360 తెలుసు. ఒకవేళ క్వశ్చన్ 750 అడిగితే హౌ కెన్ వీ డూ, ఎలా చేయాలి? అలాగే సైన్ 2010 అడిగేటప్పుడు టాన్ 27 degrees, కాట్ 210 degrees. అయితే ఈ విధంగా ఇది ఎంతమ్మా, ఇది మోడల్ నెంబర్ 7. మోడల్ నెంబర్ 6 లోని ఏపీలో ఉందా జీపీలో ఉందా అని అడుగుతాడు. అలాగే మోడల్ నెంబర్ 7 లోని డైరెక్ట్లీ దే కెన్ ఆస్క్ ఫైండ్ ద వాల్యూ. నౌ నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా, 8th మోడల్. 8th మోడల్ ఇప్పుడు ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేవి చెప్తున్నాను. రూట్ ఓవర్ 1/sin² θ మైనస్ sin² θ మైనస్ cos² θ మనం ఫైండ్ చేయాలమ్మా. రూట్ ఓవర్ cos² θ ప్లస్ sin² θ ప్లస్ 1/cot² θ. నెక్స్ట్ ఏంటమ్మా, రూట్ ఓవర్ 1/sec² θ ప్లస్ sin² θ ప్లస్ 1/tan² θ. నెక్స్ట్ ఏంటమ్మా, రూట్ ఓవర్ 1/cos² θ మైనస్ cos² θ మైనస్ sin² θ. అయితే ఈ 8th మోడల్లోని మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే, ఇక చూడండమ్మా మొత్తం ఇచ్చే క్వశ్చన్ మొత్తం అంతా కూడా రూట్లోనే ఉందమ్మా. ఇదే మనకి 8th మోడల్. నౌ నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా, 9th మోడల్. 9th మోడల్ ఎలా ఉంది అంటే, sec⁶θ మైనస్ tan⁶θ మైనస్ 3 sec²θ ఇంటూ tan²θ మనం ఇది ఫైన్ చేయాలమ్మా. నెక్స్ట్ sin⁶θ ప్లస్ cos⁶θ ప్లస్ 3 sin²θ ఇంటూ cos²θ. అయితే ఈ మోడల్ ఎలా ఉంటుంది అంటే, ఇది అంటే ఈ మోడల్ సమ్స్ అన్ని కూడా ఫార్ములాస్ మీద ఆధారపడి ఉంటుంది అమ్మా. అంటే ఇక్కడ వాల్యూస్ అనేవి ఇవ్వడు, అది 10th మోడల్ అమ్మా. ఇది జస్ట్ ఇవి ఎలా వస్తాయని కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నెక్స్ట్ లాస్ట్ మోడల్ ఏంటమ్మా, మోడల్ నెంబర్ 10. చూడండి ఇది కూడా లాంగ్ క్వశ్చన్ అమ్మా, చాలా పెద్ద క్వశ్చన్. cos²30° ప్లస్ tan²60° మైనస్ 3/4 sin² 45° ప్లస్ cos²30°. ఇది మనం ఫైన్ చేయాలమ్మా. నెక్స్ట్ sin⁶5° ఇంటూ cos⁶5° ప్లస్ √3 sin⁶0°. నెక్స్ట్ tan²60° ప్లస్ 4 cos² 45° ప్లస్ 3 sec²30° ప్లస్ 5 cos² 90°. అయితే ఈ 10th మోడల్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, డైరెక్ట్ గా వాడు వాల్యూస్ ఇచ్చేస్తారమ్మా. చూడండి cot 30° ఆల్రెడీ వీ నో ద వాల్యూస్, అలాగే tan 60 తెలుసు, sin 45 తెలుసు, cosec 30 తెలుసు, sin 45 cos 45, ఇవన్నీ వాల్యూస్ మనకి తెలుసు ఈ 10th మోడల్. అయితే దాన్ని సింప్లిఫై చేయాలి. చూడండి ఒకటి స్క్వేర్ లో ఉంది, క్యూబ్స్ వేస్తాడు, కానీ మనకి ఏం తెలియాలి అంటే వాల్యూస్ అనేది తెలిస్తే ఈ 10th మోడల్లోని ఎటువంటి సమ్ ఇచ్చినా సరే వి కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే, అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ ఏ ఎగ్జామ్స్ కమ్మా, మనం చెప్పేది ఓన్లీ సి, అలాగే ఇంకోటి ఏంటమ్మా APRJC అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ లోని టాప్ 10 మోడల్స్ అనేవి నేను మీకు చెప్పాను, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. నా ఫర్దర్ వీడియోలోని మీకు వీటి యొక్క సొల్యూషన్స్ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అయితే ఇప్పటి వరకు నా ఛానల్ వేటు సక్సెస్ అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన గంట సింబల్ అనేది ఉంటుందమ్మా, ఆ సింబల్ అంటే ఆ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అమ్మా. ఎందుకు అంటే నేను చేయబోయే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇప్పటి వరకు నాకు ఇన్ని అన్నీ నా ప్రీవియస్ వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే ఇవే కదమ్మా నేను ఫర్దర్గా చాలా సబ్జెక్ట్స్ పరంగా అన్ని విధాలు ఎన్ని అంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అందిస్తానమ్మా. థ్యాంక్ యూ.